డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీ లో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ సార్ని కలిసినాను. నా ఆర్థిక ఇబ్బంది వల్ల కొన్ని కారణాల వల్ల సార్ కలిసాల్సి వచ్చింది. సార్ కొన్ని సూచనలు కొన్ని ఇచ్చిన మంత్రాలు అవి ఇచ్చినారు. దాని వల్ల చేసుకోవడం వల్ల సార్ చెప్పిన కొన్ని సూచనలు ప్రతిరోజు మేము పాటిస్తున్నాను. ఇప్పుడు 3 నెలలు అయింది. నాకు సంతోషంగా ఉన్నాను. నేను సార్ ధన్యవాదాలు చెప్పుకునేకి నేను మళ్ళా అదే పనిగా నేను తిరుపతికి వచ్చి సార్ కలవడం అయినది. ఈ విధంగా సార్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే శ్రీమాత్రే నమః. జనాకర్షణ ప్రజాకర్షణ కావాలి అన్నా మీరు ఈ చిన్న క్రియ చేసి తీరవలసిందే. సహజంగా ప్రతి వ్యక్తికి కూడా ధనాకర్షణ కావాలి, అలాగే జనాకర్షణ కావాలి, అలాగే రాజకీయ నాయకులకైతే ప్రజాకర్షణ కూడా కావాలి. మరి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలను అనుభవించి మీకు ఏ ఆకర్షణ కావాలి, వ్యాపార అభివృద్ధి కావాలనుకుంటే మీరు చక్కగా ఒక శుభ తిది రోజున మారేడు చెట్టు ఆకులను స్వీకరించి వాటిని నీడన ఎండబెట్టి చక్కగాటిని పౌడర్లాగా చేసి ఆవు పాలతో, ఆవు కూడా తెల్ల ఆవు నాటు ఆవు పాలతో కలిపి నూరి ప్రతిరోజు కూడా మీరు తిలకంగా పెట్టుకుని చూడండి. ఇలా కొంతకాలం పెట్టుకునేలోపు జనాకర్షణ ధనాకర్షణ కలిగి తీరుతుంది. వ్యాపారస్తులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాజకీయ నాయకులకైతే ప్రజాకర్షణ కావాలి అనుకున్నప్పుడు మీరు ఒక శుభ తిది రోజున మర్రి చెట్టు వేళ్లను స్వీకరించి చక్కగా వాటిని కడిగి ఆరబెట్టి మంచి నీళ్లలో నూరి దాంట్లో విభూది కలిపి ప్రతిరోజు ధారణ చేసినట్లయితే తిలకంగా వీరికి ప్రజాకర్షణ కలిగి వీరు రాజకీయంగా అభివృద్ధి చెందగలుగుతారు. సహజంగా మనకి ఎప్పుడూ కూడా ధనాకర్షణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి, జనాకర్షణ కావాలి, వ్యాపారాభివృద్ధి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవి రెండూ అవకాశం ఉన్నవారు చేసి రోజు మార్చి రోజు మీరు తిలకంగా ఇదొక రోజు అదొక రోజు పెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారాభివృద్ధి అలాగే మనకి ధనాకర్షణ కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. చాలా చిన్న క్రియ కాకపోతే చేసి తీరాలి. మానవ ప్రయత్నంగా మనం చేస్తే, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఆ దైవ కృప కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేశారు అంటే తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుంది. నమ్మకం ఉన్నవారు ఆచరించి మరిన్ని ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.